అర్థశాస్త్రం చాలా బాగా వచ్చింది. అందులో పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. మహాభారతం భారత యుద్ధం సమగ్ర సారాంశమే, గీతార సారాంశం ఇది మొత్తం కామెంట్ చేసి తర్వాత నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. ఈ యుద్ధం వలదు, ఇవే అవసరం లేదు, నేను సన్యాసం పుచ్చుకుంటాను, నాకేం వద్దని చెప్పి చెప్పే డైలాగ్ ఒకటి.